వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు చిత్తూరు జిల్లా అతలాకుతలంగా మారింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలో పడుతున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. డ్యాం చెరువుల్లో నిండాయి. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి, సత్యవేడి నియోజకవర్గాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. సత్యవేడి నియోజకవర్గంలోని కేవీపురం మండలంలో వరద నీటి ప్రవాహానికి కాళంగి శ్రీకాళహస్తి ప్రధాన రహదారిపై కాజ్వే కోతకు గురైంది. ఆధారం కాళంగి, హనుమయ్య కండ్రిగ, కండ్లలూరు, రంగయ్యగుంట ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్వర్ణముఖి నదికి పెద్ద ఎత్తున వరద నీరు చేరడంతో నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. కాళంగి రిజర్వాయర్కు 10,000 క్యూసెక్కులు వరద నీరు చేరుతోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు 10 గేట్లను అడుగుమేర ఎత్తి 2,000 క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేశారు. వరద ప్రవాహం అధికమైతే మరింత ఎక్కువ నీటిని విడుదల చేసేందుకు చర్యలు చేపట్టారు. ఇక తిరుపతిలో కురుస్తున్న వర్షాలతో ప్రజల ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. వర్షం వచ్చిందంటే చాలు, లోతట్టు ప్రాంతాల్లో ప్రయాణం గగనమవుతోంది. కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఇళ్లల్లోకి నీరు చేరుతోంది. మధురానగర్, లక్ష్మీపురం కూడలి, లీలామహల్ కూడలి, ఏఐఆర్ బైపాస్ రోడ్, అన్నపూర్ణగుడి, ఇలా ఏ ప్రాంతానికా ప్రాంతం నీటితో నిండిపోతోంది. మధురానగర్లో 40 లక్షలతో మురికినీటి కాలువ నిర్మిస్తున్న నగరపాలక అధికారులు వరద నీటికి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయలేదు. ఫలితంగా ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీరు ఇళ్లల్లోకి చేరుతోందని ప్రజలు వాపోతున్నారు.